గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు 16న బీజేపీ తొలి జాబితా, 5 అంశాల ప్రాతిపదికగా ఎంపిక, 20 స్థానాల్లో ఆశావాల మధ్య పోటాపోటీ. కారును పోలిన గుర్తులు ఎవరికి ఇవ్వద్దంటూ ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్. ఏపీ హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు హరినాథ్, లోనపల్లి, కిరణ్మయి, మండవ, సుమతి, జగడం, నేపతి విజయల పేర్లను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాదుల కోట నుంచి ఎంపిక. సింగరేణి ఎన్నికల వాయిదా 27 December నిర్వహించాలి, సహకారం అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వాలి. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరిస్తూ హైకోర్టు తీర్పు. ఇక ఈసీ కొరడా, 20 అధికారులపై వేటు, ఎన్నికల విధులకు దూరం. వీరిలో 4 కలెక్టర్లు, 3 పోలీస్ కమిషనర్లు, 10 ఎస్పీలు, రవాణా శాఖ కార్యదర్శి, వాణిజ్య పనుల కమిషనరు, అబ్కారీ డైరెక్టర్లు కూడా బాధ్యతల నుంచి తొలగింపు. తక్షణం కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించండి. వాణిజ్య పనులు, అబ్కారీ శాఖలకు ముఖ్య కార్యదర్శులు నియమించండి. సిఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. జగన్ కక్ష సాధిస్తున్నారు, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు, విచారణల పేరిట నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని కలిసి లోకేష్ ఫిర్యాదు. ఇక రికార్డుల్లో రోహిత్. తేల్చుకోలేని స్థానాలు ఏఐసీసీకి, 72 నియోజకవర్గాల్లో ఒకే పేరు, 7 నాయకుల మధ్య వాదాపువాదాలు. ఇక కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలి, 60 అధికారంలో ఉండి 24 కరెంటు ఇవ్వనందుక, తాగు సాగునీటి కష్టాలు తీర్చినందుక అంటూ ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్. ఇక పెళ్లిళ్లు ఉన్నాయని పోలింగ్ తేదీ మారింది, రాజస్థాన్లో 25 మార్పు. ఇక ఛిద్రమవుతున్న గాజా, భీకరంగా విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, రాకెట్లతో ఎదురు దారి దిగిన హమాస్, లెబనాన్, సిరియాల నుంచి దాడులు, 2265కు చేరిన మృతుల సంఖ్య. ఆంధ్రజ్యోతి, తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ, మిర్యాలగూడకు షర్మిల షిఫ్ట్, నేడు వైఎస్ఆర్టీపీ కార్యవర్గ భేటీ, మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఈసీ హుకుం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ సహా 3 సిపిల బదిలీ, 4 కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు కూడా. ఖాళీ స్థానాల్లో భర్తీ కోసం కొత్త వారి పేర్లను నేడు సాయంత్రం కల్లా పంపాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు. మరో దఫా అధికారుల బదిలీలు జరిగే అవకాశం. ఇక కట్టల కొద్ది డబ్బు, రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు, 3 కోట్లు సీజు. మంగళవారం రాత్రి హైదరాబాద్లో 2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు జప్తు. ఇక సింగరేణి ఎన్నికల మళ్లీ వాయిదా 27 నిర్వహించాలని హైకోర్టు తీర్పు. ఇక పీఎం కిసాన్, మరో 2000 ఆర్థిక సాయం పెంచే యోచనలో కేంద్రం. ఇక మేరా యువభారత్, యువత కోసం స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్. డిగ్రీలో ఇంటర్న్షిప్ తప్పనిసరి, కోర్సు పూర్తయ్యేలోగా ముగించాలి. ఇక రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు, భారీగా పెళ్లిలు ఉండటంతో ఈసీ నిర్ణయం. ఇక దరిచేరని పథకం, ఎన్నికల కోటతో పథకాల అమలుకు బ్రేక్, కొత్త లబ్ధిదారుల ఎంపిక కూడా వీల్లేకపోయాయి. ఇప్పటికే కొనసాగుతున్న పథకమైనా అంతే, లక్ష్యానికి ఆమడ దూరంలో దళిత బంధు. ఇక కొత్త ప్రభుత్వం కొలుదీరాకే మోక్షం. ఇక రిజిస్ట్రేషన్లకు కోటి దెబ్బ, స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం, రోజు రోజుకి తగ్గుతున్న డాక్యుమెంట్ల నమోదు. పోలీసుల తనిఖీలతో డబ్బు తీసుకెళ్లడంలో తెప్పులు, వాయిదా వేసుకుంటున్న కొనుగోలుదారులు. బీఆర్ఎస్ అవినీతి పాలన అంతం, ప్రజల గొప్ప తీర్పు ఎవరున్నారు, కాంగ్రెస్ గ్యారంటీలు వారంటీ లేనివి, కేసీఆర్ ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నాయన్న బండి సంజయ్, గిరిజనులకు 10% రిజర్వేషన్, అధికారంలోకి రాగానే ఇస్తామన్న కిషన్ రెడ్డి. ఇక ఓవైపు కారు, మరోవైపు బేకార్గాళ్ళు, ఓటెవరకో ప్రజలు నిర్ణయించుకోవాలి, రేవంత్ రెడ్డిది అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు కోట్ల బేరం. బీజేపీ వైపు లేం, కాంగ్రెస్ వైపు లేం, జాతీయ స్థాయికి కేసీఆర్, అదే మా ఆశ. ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్. దేవరకొండ కాంగ్రెస్ నేత బిల్లియా నాయక్ సహా పలువురు బీఆర్ఎస్లో చేరిక. ఇక గాజా కకా వికలం, కరెంటు కట్టు, బయటకెళ్తే బాంబుల మూత, దాడుల్లో హమాస్ చీఫ్ కుటుంబం హతం, ఇజ్రాయెల్లోనూ ఆహార కొరత, ఇరువైపులా 4000 పైగా మరణాలు, ఇజ్రాయెల్లో ఐక్య ప్రభుత్వం ఏర్పాటు. ఇక అమిత్ షాతో లోకేష్ భేటీ, కేంద్ర హోంమంత్రి దృష్టికి జగన్ కక్ష సాధింపులు, ఏపీలో పరాకాష్ఠకు ఆటవిక పరిస్థితులు, చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు, వరుస కేసులు, వేధింపులపై వివరణ. లోకేష్ చెప్పింది అశాంతం విన్న అమిత్ షా, చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా. ఇక చంద్రబాబుకు స్వల్ప ఊరట, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టులో విచారణ నిలుపుదల, ఆయన నేరుగా అరెస్ట్ చేయబోమని అడ్వకేట్ జనరల్ హామీ. రికార్డు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ 16 వాయిదా. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ తీర్పు నేటికి వాయిదా. ఇక మళ్ళీ అవే ప్రశ్నలు, ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు సీఈడీ విచారణ తర్వాత లోకేష్ వ్యాఖ్యలు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర వాయిదా, 16 తొలి విడత అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం ఉండదన్న అంచనాతోనే 25 విడతల వారీగా చేపట్టే ఛాన్స్. నమస్తే తెలంగాణ. సమర శంఖం, విజయ తీరం, రంగస్థలంలోకి కథానాయకుడు, మాటే ఉప్పెన, సుడిగాలి పర్యటన, తొలి దశలో 17 41 సభలు, బహిరంగ సభ, కేసీఆర్ బహుముఖ ఆయుధం, గత 2 ఎన్నికల్లోనూ రాష్ట్రాన్ని చుట్టేసిన నేత, చెప్పిందే చెప్పి ఓట్లు అడిగే సేవ, చేసిందే చెప్పి ఓట్లడిగే సేవ, ఆయనంటే నమ్మకం, జనాన్ని ఒప్పించే ప్రసంగం, మెప్పించే చాతుర్యం, 7 పదుల వయసులోనూ అలుపెరగని చాణిక్యం. కారును పోలిన గుర్తులు వద్దంటూ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్, నేడు విచారణ. ఎన్నికల రాష్ట్రాల్లో ఈసీ బదిలీలు, తెలంగాణలో 4 జిల్లాల కలెక్టర్ల మార్పు, 13 పోలీసు ఉన్నతాధికారులు సహా 20 మార్చిన ఎన్నికల సంఘం కొత్త జాబితా కోసం సర్కారుకు ఆదేశం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లోనూ అధికారులకు స్థానచలనం. ఇక సింగరేణి ఎన్నికల వాయిదా అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఫిక్స్, రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రజల ఎజెండా ఇదే,
కేసీఆర్ వల్లే గిరిజనులకు రాజకీయ సాధికారత. పచ్చి అబద్దాల అమిత్ షా క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్. బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత విల్లయ్య నాయక్. ఇక గంగా జలంపై జీఎస్టీ 18% పన్ను మోడీ సర్కారు భక్తిపూర్వక సుంకమంటూ ఒక ప్రత్యేకతనిచ్చారు. అవినీతి వెల్లడికి బదిలీ సత్కారం. కేంద్ర ప్రభుత్వ స్కామ్లను బయటపెట్టిన కాగ్ అధికారులకు స్థానచలనం. మోడీ సర్కారు తీరుపై విపక్షాల ఆగ్రహం. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన తెలంగాణకు సంబంధించిన ప్రధాన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే దొడ్డిదారిన విశాఖకు, అక్కడ సీఎం క్యాంప్ ఆఫీసు, ప్రభుత్వ కార్యాలయాలు. తాత్కాలిక వసతి పేరుతో ఏర్పాటు. ముగ్గురు సీనియర్ అధికారులతో కమిటీ. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో తరలింపునకు సన్నాహాలు. రాజధానిపై కేసు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రభుత్వం దూకుడు. ఇంకా పర్యాటక ముసుగు తొలగింది. రిషికొండపై కుమ్మరించింది 270 కోట్లు. సీఎం క్యాంపు కార్యాలయానికి వీలుగా సోకులు. మకాం మార్చేది డిసెంబర్లో. ఉత్తరాంధ్రపై సమీక్షకు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం అంటూ డ్రామా. ఇక జగన్ కక్ష సాధిస్తున్నారు. జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. విచారణల పేరిట నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోకేష్ ఫిర్యాదు. రికార్డుల్లో రోహిత్, ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం. ఏపీ హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు. సుప్రీంకోర్టు కొలేజియం సిఫార్సు. న్యాయవాదుల కోటా నుంచి ఎంపిక. ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 250 రూపాయలు అదనంగా ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట. రింగ్ రోడ్డు కేసు పీటీ వారెంట్పై విచారణ నిలుపుదల. నేరుగా అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పిన ఏజీ. అంగళ్ళు కేసు విచారణ నేటికి వాయిదా. జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టాలని చూస్తోందంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఇక విద్యాశాఖలో విచిత్ర పథకంతో ప్రజాధనం లూటీ అవుతుందన్న జనసేన పిఎస్సీ చైర్మన్ ఆదిల మనోహర్. అక్టోబర్లోనూ మంటలే. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే. సాధారణం కంటే 5 డిగ్రీల పైగా. ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి. ఇక ఛిద్రమవుతున్న గాజా. భీకరంగా విరుచుకుపడిన ఇజ్రాయెల్. రాకెట్లతో అమ్మాస్ ఎదురుదాడి. ఆంధ్రజ్యోతి. అమిత్ షాతో లోకేష్ భేటీ. కేంద్ర హోంమంత్రి దృష్టికి జగన్ కక్ష సాధింపులు. ఏపీలో పరాకాష్ఠకు ఆటవిక పరిస్థితులు. బాబును అరెస్ట్ చేసిన తీరు. వరుస కేసులు, వేధింపులపై వివరణ. తల్లిని, భార్యను ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదన. లోకేష్ చెప్పింది ఆశాంతం విన్న అమిత్ షా. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా. 73 ఏళ్ల వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని వెల్లడి. ఏం సంబంధం సార్ ఐఆర్ఆర్ కేసులో లోకేష్కు? సిఐడి వింత ప్రశ్నలు. హెరిటేజ్లో భాగస్వాములు ఎవరు? మీ తల్లిదండ్రులు కానుగ్గా ఇచ్చారా? పార్టీ ఆఫీసు నిర్మాణం ప్లాన్ తెలుసా? కృష్ణానది పక్కన ఇంట్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఇంట్లో రాజకీయాలు మాట్లాడతారా? 2 రోజు ప్రశ్న 47. ఇన్నర్ రింగ్ రోడ్డువి 3 మాత్రమే. ఇక హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి దొంగదారిలో రాజధాని తరలింపు. జగన్ సర్కారు చీకటి ఉత్తర్వులు. ఉత్తరాంధ్ర వెనుకబాటు పేరిట నాటకం. సీఎం ఆయన పేషి మాత్రమే కాదు, కార్యదర్శులు, హెచ్ఓడీలు కూడా విశాఖలోనే. ఉత్తరాంధ్రలో తరచూ పర్యటించాలి, పథకాలపై సమీక్షించాలి, రాత్రి నిద్రలు చేయాలి. అందుకు వీలుగా విశాఖలో మకా వేయాలి. వసతి వెతికేందుకు 3 సభ్యులతో కమిటీ. టోఫెల్ జీ హుజూర్. ప్రైవేటు కంపెనీకి సర్కారు దాసోహం. మెటీరియల్ నుంచి ముద్రణ వరకు కంపెనీకి చెప్పినట్టే చేస్తామని అంగీకారం. విశాఖ ఉక్కుపై జిందాల్ కన్ను కార్మిక సంఘాల ఆందోళన. ఇక సీఎం వస్తున్నారు, జాగ్రత్త. సామర్లకోటలో 2 కిలోమీటర్ల మేర బారికేడ్లు. తెల్లవారుజాము 4కే నీళ్లు పట్టుకోవాలని ప్రజలకు ఆదేశం. సభ తర్వాత సభకు రావాలని వాలంటీర్లకు హుకుము. కాకినాడ జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవులు. ఇక మనసులో బాధ, బస్సులో బస. 32 రోజులుగా రాజమహేంద్రిలో భువనేశ్వరి, బ్రహ్మణి. చంద్రబాబు నుంచి సెంట్రల్ జైలుకు చేరువలో లోకేష్ క్యాంప్ ఆఫీసు. అక్కడే అత్తాకోడళ్ల నివాసం. క్యారవ్యాన్లలో బస. వేలాదిగా తరలి వస్తున్న బాబు అభిమానులు. తన బాధ దాచుకొని వచ్చిన వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్న భువనేశ్వరి. కోర్టు వ్యవహారాల్లో లోకేష్ బిజీ. హైదరాబాద్లోనే కుమారుడు దేవాన్స్. ప్రజాశక్తి. హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక చెలో విశాఖ. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష పేరిట సీఎం క్యాంప్ ఆఫీస్ తరలింపు. మంత్రులు, ఉన్నతాధికారులకు వసతి. త్రిసభ్య కమిటీ ఏర్పాటు. జీవో విడుదల. అమిత్ షాతో లోకేష్ సమావేశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. తెలంగాణలో ఎన్నికల వేళ 20 మంది